అధ్యక్ష, ఇంకొక విషయం. పదే పదే టిఆర్ఎస్ పార్టీ ఒక గ్లోబల్ ప్రచారం, టిఆర్ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారం చేయడంలో ఎంత దిట్ట అంటే, ప్రతి ఉప ఎన్నిక జరిగినటువంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేస్తారంటే మీ మోటార్లకు మీటర్లు పెడతారు, మిమ్మల్ని ముక్కు విండి బిల్లులు వసూలు చేయమని చెప్తున్నారు, మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా అని పదే పదే గ్లోబల్ ప్రచారం చేసే మాటలు మాట్లాడుతుండే. అధ్యక్ష, ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులు వాడుతున్నటువంటి మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయమని చెప్పలేదు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన, మీరు ఎవరికి ఎంత కరెంట్ ఇస్తున్నారో లెక్కలు మాత్రమే తెలుసుకోండి అని చెప్పిండ్రు, తప్పితే మీరు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని చెప్పలేదు. అధ్యక్ష, ఈరోజు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీటర్లు పెట్టిండ్రు, అక్కడ రైతులు ఈరోజు కూడా ఉచితంగా కరెంటు పొందుతున్నారు కదా, మరి అక్కడ మీటర్లు పెట్టినటువంటి రైతులకు మరి ఉచితంగా కరెంట్ ఎట్లా వస్తున్నది? కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఏ రకంగా అయినా సరే నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలన్న ఆలోచనతోనే ఆ రోజు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. అధ్యక్ష, కరెంటు రిఫార్మ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వం అప్పులు చేయాల్సిందే, మేము ప్రభుత్వం ఏదో అప్పులు చేసింది తప్పులు చేసినామని పదే పదే మాట్లాడే ప్రయత్నం చెయ్యం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలనంటే అప్పులు ఏ ప్రభుత్వాలైనా సరే కొంత చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ చేసినటువంటి అప్పులను సరి అయినటువంటి మార్గంలో ఖర్చు అవుతున్నాయా లేదా చూడాల్సినటువంటి ఆ ఆలోచన, ఆ యొక్క నిర్ణయం ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పిండ్రు అధ్యక్ష. ప్రభుత్వం చేపట్టేటటువంటి కొన్ని థర్మల్ ప్లాంట్ల విషయంలో ఒక మెగావాట్కు 9 కోట్ల పైచెలకు ఖర్చుతో నిర్మించిండ్రు అని చెప్పిండ్రు. సాధారణంగా అధ్యక్ష, ఇప్పుడున్నటువంటి ఆధునిక టెక్నాలజీతో అది థర్మల్ కావచ్చు, హైడల్ కావచ్చు, సోలార్ కావచ్చు, ఈరోజు నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో సోలారు 4 కోట్లకే 1 మెగావాట్ ఉత్పత్తి అవుతున్నట్టు కొంత సమాచారం ఉన్నది. మరి ఇంత ఈ రకంగా ఉన్నప్పుడు 1 మెగావాట్కు 2 నుంచి 3 కోట్ల రూపాయల వ్యత్యాసం ఎందుకు వచ్చింది? గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడిండ్రు, చేసినటువంటి గత తప్పుల గురించి అంతా కూడా మేము ఇంక్వైరీ చేస్తామని చెప్పి. నాకేమనిపిస్తున్నదంటే, వీరు ఈ మధ్యనే మాటలు మాట్లాడుకొని ఆ రూపం దాల్చదేమో అని అనుమానం కలుగుతూ ఉన్నది. ఎందుకు కలుగుతున్నది అంటే, గౌరవ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇక్కడ నుంచి మాట్లాడితే మాకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మాజీ మంత్రులని చూస్తే జాలేస్తున్నది అని అనిపిస్తున్నది. మరి మీకు ఇప్పుడే జాలేయడం మొదలు పెడితే రేపు ఇంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు ఎట్లా తీసుకుంటారు అని రాష్ట్ర ప్రజలకు అనుమానం కూడా వస్తుంది. అధ్యక్ష, మీకు జాలేసే అవసరం ఎందుకు వస్తుంది? నిజంగా వాళ్ళు తప్పు చేసే ఉంటే వాళ్ళకు శిక్షలు ఖరారు కావాలా? కానీ మాకు జాలేస్తున్నది ఇప్పటి నుంచే ఈ జాలేసే పదం మీకు ఎందుకు మీ నోటి నుంచి వస్తున్నదో ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాలి. అధ్యక్ష, ప్రజలు అవకాశం ఇస్తేనే పార్టీలకు పరిపాలించేటటువంటి అవకాశం వస్తుంది. ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ప్రభుత్వం వచ్చి 15 రోజులు అవుతున్నది, మేము ప్రభుత్వం మీద పనిగట్టుకొని విమర్శలు చేద్దామన్న కేవలం ఆలోచనతో మాత్రమే లేము. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కుర్చీ మీద కోసుకున్న తర్వాత వీళ్ళ లెక్కలు, పత్రాలు, కథలు, కారకాలు ఇవన్నీ చూసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఈ విద్యుత్ హామీల మీద సభలో ఈరోజు స్పష్టం చేస్తే బాగుంటుంది. మాజీ విద్యుత్ శాఖ మంత్రి గారు జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు అప్పులు చేయకండి, మీరు ఇచ్చినటువంటి హామీలని మీరు సాధించండి, నిలబెట్టుకోండి అని అన్నారు. అది ఎవరికైనా సాధ్యం కాదు, ఎందుకంటే మీరు అప్పులు చేయకుండ్రి, మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నారంటే అది సాధ్యమయ్యే పని కాదు. ప్రాక్టికల్గా రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, రాజకీయంగా ప్రసంగాలు చేయొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఈరోజు మంత్రి గారు ఒక విషయం స్పష్టం చేయాలి, ఈ 200 యూనిట్లు ఎప్పటి నుంచి ఫ్రీ ఇస్తారు? ఎందుకంటే గత ప్రభుత్వం తీరు మీరు కూడా వ్యవహారం చేస్తే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించరు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే సార్, ఇదే విద్యుత్ విషయంలో ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, మేము కూడా సంతోషపడతామని. నేనే నా చేతులతోని 1000 దరఖాస్తులు నింపి సంబంధిత ఎలక్ట్రిసిటీ ఎస్సీలకు నేను అందజేసిన అధ్యక్ష. దాంట్లో సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదు.
దాంట్లో కూడా ఇంకేం మతలబ్ అయిందంటే అధ్యక్ష, 100 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం అన్నము, కానీ 100 యూనిట్ అయితే 100 యూనిట్కు బిల్ అయింది. కానీ జరగాల్సింది ఏం జరగాల, వాస్తవంగా 100 యూనిట్ల వరకు ఫ్రీగా మీరు హామీ ఇస్తే మిగతా 110 యూనిట్లు వాడితే 10 యూనిట్లకు మాత్రమే బిల్లులు వసూలు చెయ్యాలి. ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మాట ఇచ్చింది కాబట్టి 200 యూనిట్లు మేము ఉచితంగా వినియోగానికి మరి ఇస్తామని చెప్పింది కాబట్టి మీరు 200 యూనిట్ల పైన ఎవరైనా వాడుకుంటే ఈ 200 యూనిట్లు మైనస్ చేసి బిల్లు చేస్తారా, లేదా గత ప్రభుత్వం చేసినట్టుగానే 100 యూనిట్లు ఫ్రీ అన్నారు ఎస్సీ ఎస్టీలకు, 101 యూనిట్ వాడితే 110 యూనిట్లు వాడితే మిగతా 10 యూనిట్లకు కాకుండా 110 యూనిట్లకు బిల్లులు చేసి వసూలు చేసిండ్రు. దానివల్ల ఏ ఒక్క ఇంటికి కూడా 100 యూనిట్ల లోపు బిల్లు రాలేదు అధ్యక్ష. ఏ ఇల్లు చూసినా కూడా 150-200 యూనిట్ల బిల్లు వస్తుండే. మరి ఈ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీని వారి విధానాన్ని అనుకరిస్తుందా ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష,